नमस्ते वेलकम टू काकतीय टीवी तेलंगाना फाइटर ईरोज मन काकतीय टीवी तेलंगाना फाइटर कार्यक्रम में मैं तेलंगाना उद्यमकारुडु सीनियर जर्नलिस्ट अदे विधंगा तेलंगाना विट्टल अंटे तेलंगाणाने इंटि पेरुगा मार्चुकोनी ముందుకెళ్తున్న విట్టల్ గారు ఉన్నారు. మరి మూడు తరాలుగా మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంది వాళ్ళ కుటుంబం. మరి ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అసలు తెలంగాణ విమోచన దినోత్సవం ఎప్పుడు జరిగింది, అసలు తెలంగాణ విముక్తి కోసం జరిగిందా, తెలంగాణ ఆత్మహత్యల కోసం జరిగిందా, తెలంగాణ విముక్తి అసలు జరిగిందా జరగలేదా అనే మొత్తం విషయాలు కూడా ఇప్పుడు విట్టల్ గారిని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. రాధాకృష్ణ గారు, ముందుగా మీ కాకతీయ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక అభినందనలు, తెలంగాణ విలీన దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, ముందుగా మీకు కూడా మేము మా కాకతీయ టీవీ నుంచి మీకు తెలంగాణ విముక్తి విలీన దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే తెలంగాణ విమోచన దినోత్సవంకు ప్రత్యేకత ఉంది, కానీ తెలంగాణ రాకముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటిస్తామని అన్ని రాజకీయ పార్టీలు చెప్పాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కానీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పట్టించుకోవడం లేదు. దీనికి కారణం ఏంటి అంటే ముందుగా అసలు చరిత్ర తెలుసుకోవాలి. ఎస్, ఇప్పుడు నా వయసు 44 ఏళ్ళు, మా నాన్నగారు వయసు 75 ఏళ్ళు, మా తాతగారు 95 ఏళ్ళ వయసులో చనిపోయారు. అసలు 75 ఏళ్ల క్రితం ఏం జరిగింది, ఎందుకు ఈ త్యాగాల తెలంగాణ గడ్డ, ఎందుకు ఇట్లా ప్రతి నిత్యం పోరాటాలకు ఉందని చూస్తే, నిజాం రాజు 224 ఏళ్ళు పరిపాలించారు. ఇక్కడ మెజారిటీ ప్రజలు హిందువులు, నిజాం నవాబు ముస్లిము. అయితే 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలకుల నుంచి భారతదేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చింది. దాన్ని మనం భారతదేశ స్వతంత్ర దినోత్సవంగా 1947 ఆగస్టు 15 జరుపుకుంటాం. అయితే భారతదేశం మొత్తం కూడా స్వాతంత్ర దినోత్సవము, త్రివర్ణ పతాకము, మువ్వర్ణల జెండా ఎగిరిన రోజు మన భారతదేశంలో భాగమైన హైదరాబాద్ సంస్థానం మాత్రము ఎగరలేదు. ఎందుకు ఎగరలేదు అనే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే చరిత్ర బయటపడుతుంది. చెప్పండి. ఆ రోజు బ్రిటిష్ పాలకులు భారతదేశానికి స్వతంత్రం ఇస్తున్నప్పుడు జునాగఢ్ సంస్థానం కానీ, అదేవిధంగా మన హైదరాబాద్ సంస్థానము, మన కాశ్మీర్ సంస్థానం, ఈ మూడు సంస్థానాలు ప్రత్యేక దేశాలుగా ఉన్నాయి. బ్రిటిషోడు పోతూ ఒక కొండి పెట్టిపోయిండు, మీరు కలవాలనుకుంటే భారతదేశంలో కలవచ్చు, లేదంటే పాకిస్తాన్లో కలవచ్చు, లేదంటే స్వతంత్రంగా ఉండవచ్చు అని కోరిపెట్టిండు. అప్పుడు నిజాం రాజు ఏం చేసిండంటే ఆజాద్ హైదరాబాద్గా ఉంటా స్వతంత్రంగానే ప్రకటించిండు. వాస్తవానికి బార్డర్లో ఉంటేనేమో పాకిస్తాన్తో కలిసేవాడు. ఇది మొత్తం శరీరంలో కడుపు సెంటర్ పాయింట్ ఎట్లా నాభియో అట్లా హైదరాబాదు దక్కన్ పీఠభూమి అనేది సెంటర్ ఆఫ్ ఇండియా ఉంది. పాకిస్తాన్లో జాగ్రఫికల్గా ఎటువంటి అటాచ్మెంట్ లేదు. కాబట్టి ఆజాదీ హైదరాబాద్గా ఉంటా అని ప్రకటించడమే కాకుండా అప్పుడు పాకిస్తాన్ మిలిటరీకి 15 మిలియన్ల పౌండ్ల లోన్ కూడా ఇచ్చిండు. అంటే మన పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం వ్యతిరేకంగా అప్పుడు జరిగిన అంతకుముందు. అది కాకుండా ఏం చేసిండు, ఐక్యరాజ్య సమితిలో నేను ప్రత్యేకంగా ఉంటా భారత యూనియన్లో కలవాలని చెప్పిండు. అంటే దీన్ని ఒక రాచపుండులాగా తయారు చేద్దామనే కుట్ర నిజాం నవాబు చేసిండు. ఈ కుట్రని విముక్తి చేయడము, ఈ కుట్రని విఫలం చేయడం అనే దానిలో భాగంగా అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్గా ఉన్నారు, ఉక్కు మనిషి ఐరన్ మ్యాన్, నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. నెహ్రూ గారికి ఉన్న ఆలోచనలు వేరుండే, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఆలోచనలు ఉండే. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దూరదృష్టితో హైదరాబాదు భారతదేశంలో అంతర్భాగం కాకపోతే, హైదరాబాద్ సంస్థానము భవిష్యత్తు తరాలకి చాలా ప్రమాదం ఉంటుంది, దేశం యొక్క సార్వభౌమతానికి కూడా ప్రమాదం ఉంటుందని నెహ్రూను ఒప్పించి, నెహ్రూ గారేమో కాశ్మీర్ ఇష్యూను డీల్ చేశాడు. అక్కడ మెజారిటీ ప్రజలు ముస్లింలు, రాజు హరిసింగ్ హిందువు. జునాగఢ్ని, మన హైదరాబాద్ సంస్థానాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నేను హ్యాండిల్ చేస్తా అని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కృషితో, వ్యూహంతో 1948 సెప్టెంబర్ 17న ఆపరేషన్ పోలో జరిగింది. ఈ ఆపరేషన్ పోలో అంటే ఏంటి అంటే, హైదరాబాద్లో నవాబులు ఉండేవాళ్ళు, దేశ్ముఖులు, దేశపాండేయులు, ధనికులు, మన భూస్వాములు ఉండేవాళ్ళు. హైదరాబాద్ అప్పట్లోనే ప్రపంచంలోనే అత్యంత ధనిక రాష్ట్రం కాబట్టి, ధనిక దేశం కాబట్టి పోలో అనే గేమ్ ఆడేవాళ్ళు ఎక్కువ ఇండియాలో, ఇక్కడ ఉన్న విశాలమైన. కాబట్టి దీనికి ఆపరేషన్ పోలో అని పెట్టడం జరిగింది. అప్పుడు జనరల్ చౌదరి, జయన్ చౌదరి, జయంత్ నటరాజన్ చౌదరి, జయన్ చౌదరి అంటారు, ఆయన బ్రిటిష్ కాలంలో పనిచేసిండు ఇక్కడ. హైదరాబాద్ నైసర్గిక స్వరూపం మీద హైదరాబాద్ యొక్క పూర్తి వివరాలు తెలుసు కాబట్టి, ఆయన నేతృత్వంలో 12వ తారీఖు స్టార్ట్ అయింది. 5 రోజులు జరిగింది మొత్తం ఇది. 12వ తారీఖు మహారాష్ట్ర షోలాపూర్ నుంచి స్టార్ట్ అయింది
దళాలు. ఒక టీము మిలిటరీ ఏమో షోలాపూర్ నుంచి స్టార్ట్ అయ్యి మహారాష్ట్ర నుంచి వచ్చింది ఒక టీము, ఇంకొక సైన్యం విజయవాడ ఆంధ్ర నుంచి ఇటు సూర్యాపేట నుంచి ఇటువైపు ఎంటర్ అయింది, ఇంకొక టీం కర్ణాటక నుంచి ఇట్లా కంటోన్మెంట్ వైపు నుంచి వచ్చింది. అంటే మూడు వైపుల నుంచి, నాలుగు వైపులు ఉంటారు కానీ నాలుగు వైపులు కాదు, మూడు వైపుల నుంచి సైన్యం చుట్టుముట్టింది. ఆ సైన్యం చుట్టుముట్టినప్పుడు ఫస్ట్ చాలా తీవ్రంగా రజాకారులు పోరాడతారు, మన నిజాం సైన్యం పోరాడుతుంది అని అనుకున్నారు. కానీ ఇటు సూర్యాపేట వైపు నుంచి మన విజయవాడ నుంచి వచ్చిన సైన్యానికి కొంత ప్రతిఘటన ఎదురైంది, కానీ అక్కడ కమ్యూనిస్టుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది అనుకున్నారు అప్పుడు మిలిటరీ సైన్యం. కానీ అప్పుడు రావి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారత సైన్యానికి, రావి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో కమ్యూనిస్టులు మువ్వన్నెల జెండాలు పట్టుకొని స్వాగతం పలికిరు. అంటే కమ్యూనిస్టులు కూడా భారతదేశంలో అంతర్భాగంగా ఉండాలని కోరుకున్నారు. ఇటువైపు కర్ణాటక నుంచి మన బీదర్ ఇటువైపు నుంచి వచ్చినప్పుడు కూడా ఎటువంటి తీవ్ర ప్రతిఘటన ఎదురుకాలే, ప్రజలంతా స్వాగతం పలికారు. ఒక మహారాష్ట్ర నుంచి ఎంటర్ అయిన సైన్యానికి మాత్రం షోలాపూర్లో కొంచెం ప్రతిఘటన ఎదురైంది. అక్కడ కొంచెం యుద్ధ వాతావరణం జరిగింది, కొంతమంది చనిపోవడం జరిగింది. అక్కడ నుంచి ఇక సెప్టెంబర్ 12వ తారీఖు స్టార్ట్ అయిన సైన్యము సెప్టెంబర్ 17వ తారీఖు హైదరాబాద్కు వచ్చేసింది. మన బొల్లారం ఒక రోజు ముందు సెప్టెంబర్ 16వ తారీఖే బొల్లారంకి ముందే పోయి ఇక్కడ నిజాం సైన్యకి చెందిన సైన్యాధిపతి పోయి అక్కడ లొంగిపోయిండు. 17వ తారీఖు మన హైదరాబాద్ మిలిటరీ ఆర్మీ హైదరాబాద్ నగరాన్ని క్యాప్చర్ చేసుకుంది. అయితే వాళ్ళు అప్పుడు చరిత్రకారులు చెప్తున్న దాని ప్రకారం హైదరాబాద్లో చాలా తీవ్ర హింస జరుగుతుంది ఆ రోజు శుక్రవారం. ఒకవైపు నిజాం రజాకారులు కాసీం రజ్వీ టీము, కాసీం రజ్వీ మూకలు హైదరాబాద్లో రక్తపాతం సృష్టించడానికి పన్నాగం పలినాయని హిందువులంతా భయపడ్డారు. అదే రోజు నిజాం ఇంటి మీద, ఇప్పుడు మన కింగ్ కోటిలో బ్రిటిష్ నిజాం ఇల్లుంది, ఆ కింగ్ కోటి నిజాం రెసిడెన్సీ మీద మన భారత ఆర్మీ విమానాలు తిరిగినాయి. నిజాం ఏమని భయపడ్డాడు, నా ఇంటి మీద ఎక్కడ బాంబులు వేస్తారని నిజాం భయంలో ఉన్నాడు. ఇదే టైంలో మెజారిటీ ముస్లిం, ఇక్కడ రజా ముస్లిం సైన్యము నిజాం సైన్యం ముస్లింలు కూడా భారత ఆర్మీ ఎక్కడ తిరగబడుతుంది, తెలంగాణ ప్రజలు ఎక్కడ తిరగబడ, అంటే మూడు రకాల భయాలున్నాయి. రజాకార్ల టీము భయంలో ఉంది, హిందూ ప్రజలు భయంలో ఉన్నారు, రాజు నిజాం నవాబు కూడా భయంలో ఉన్నారు. అదొక విచిత్రమైన సంఘటన. అయితే అదృష్టవశాత్తు ఎటువంటి రక్తపాతం జరగకుండా శాంతియుతంగానే ఆయన అప్పటికే అర్థమైపోయింది. ఫస్ట్ రెండు రోజులు డాంబికం ప్రదర్శించాడు నిజాం నవాబు. కానీ భారత ఆర్మీ ఎయిర్ ఫోర్సు ఈ దళాల శక్తి తెలుసుకొని ఆయన ఇక నా వల్ల కాదు అని చెప్పేసి అప్పటికి లొంగిపోయాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చారు ఆ ఎయిర్పోర్ట్లో, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో నిజాం రాజు లొంగిపోయాడు. ఆ రోజు సాయంత్రం నిజాం రాజు దక్కన్ రేడియో అని ఉంటుండే హైదరాబాద్ రేడియోలో ఒక ప్రకటన చేశాడు. ఆ రోజు మా తాత చెప్తుంటాడు ఒకే ఒక్క వార్త, నిజాం రాజు లొంగిపోవడం. ఓకే, ఆ ప్రకటనతోటి నిజాం పాలన అనేది, నిజాం పాలన నుంచి, నిజాం నవాబుల పాలన నుంచి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి విముక్తి జరిగింది. ఓకే, నిజాం పాలన నుంచి విముక్తి జరిగి విమోచన జరిగింది కాబట్టి తర్వాత విలీనమైంది. ఓకే, విముక్తి అంటే ఒక దుర్మార్గమైన రాక్షసమైన పాలన నుంచి ప్రజలకు విముక్తి జరగడం. ఓకే, విమోచన అనేది తెలంగాణ ప్రజలు భారతదేశం యూనియన్లో కలవడము, విలీనం అది ఏ పేరైనా కావచ్చు. అంటే మొత్తం భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వస్తే మనకి 13 నెలల తర్వాత 1948 సెప్టెంబర్ 17 మువ్వన్నెల జెండా ఎగిరింది. ఈ అప్పుడు హైదరాబాద్ సంస్థానంలో ఉన్న 16 జిల్లాలు ఉన్నాయి. మరాఠ్వాడలో కొన్ని జిల్లాలు, మన కర్ణాటక రాష్ట్రంలో కొన్ని జిల్లాలు ఉన్నాయి. అప్పుడు 1948 సెప్టెంబర్ 17 నుంచి 1956 భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడే వరకు కూడా హైదరాబాద్ స్టేట్లో ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రభుత్వాలు, అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మరాఠ్వాడా ప్రాంతంలో ఇప్పటికీ కూడా 2 స్వాతంత్ర దినోత్సవాలు జరుగుతాయి. ఒకటి భారతదేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చిన ఆగస్టు 17, మరాఠ్వాడా ప్రాంతానికి నిజాం నవాబు నుంచి విముక్తి కలిగి భారతదేశంలో అంతర్భాగమైనందుకు సెప్టెంబర్ 17, 1948 అధికారికంగా నిధులు కేటాయించి జీవో విడుదల చేసి అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వము, ఇక్కడ కర్ణాటక ప్రభుత్వము మన హైదరాబాద్ సంస్థలో ఉన్న ప్రజలను గౌరవించి జరుపుతున్నాయి. మరి 1948 నుంచి 1956 వరకు ఏం జరిగింది? ఎస్ కరెక్ట్. ఇప్పుడు మనము ఇక్కడ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ లిప్సికా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ సబ్స్క్రైబ్, పుష్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, నేను ఆర్జే కాజల్. సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ, చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది కాకతీయ టీవీలో. సో డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని కూడా మీరు నొక్కితే మీకు ఇన్స్టెంట్ గా
అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి డూ సబ్స్క్రైబ్.